ఇప్పుడు సనాతన ధర్మంలో దేవాలయాల నుంచి వస్తున్న హుండీ ఆదాయాన్ని ఎవడు ఎట్లా దానం చేస్తున్నాడు అంటే మొట్టమొదటి మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్తా ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గాను యాభై కోట్ల రూపాయలని టీ ఎండోమెంట్ యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుని జగనన్న చేయూత వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ విద్యా దీవెన ఏవేవో పథకాలు పెట్టుకున్నారు వాళ్ళ తండ్రి కొడుకుల పేర్ల మీద ఆ పథకాల కోసమని పన్నెండు జీవాల ద్వారా యాభై కోట్ల రూపాయలు తీసుకుని పెట్టారు ఏ ప్రజలందరికీ ఇస్తున్న పథకాలేగా మరి దేవాదాయ శాఖ నుంచి తీసుకోవటం ఏంటి దేవుడు ప్రసాదాలు తిననోళ్ళకి దేవాదాయ శాఖ నుంచి తీసుకున్న డబ్బులతో అందరికీ పంచడం ఏంటి దేవుణ్ణి నమ్మనుడికి దేవాదాయ శాఖ డబ్బులు ఇవ్వటం ఎందుకు తిరుమలలో శ్రీనివాస వారధి గరుడ వారధి అని రెండు వంతెనలు కడుతున్నారు ఆ రెండు వంతెనలు కడటం కోసం టీటీడీ నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఏ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్ణాలు నడుస్తున్నాయి దాని కింద నామాలు కూడా వేశారు ఆ నడిచేవాడు శూద్రుడా బీసీ ఓసీయా ఎస్సీయా ఎస్టీఆ ఇవేం అడగట్లేదుగా అందరికీ ఇస్తున్న డబ్బులేగా అందరికీ తీసుకోవటానికి అందరి ప్రయోజనాల కోసం వాడుకోవటానికి హిందూ దేవాలయాల డబ్బు మీకు పనికి వస్తుందిగా మరి అందరికీ ఇచ్చే డబ్బులు మరి ఒక మతం దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు ఏ చర్చల నుంచి ఆదాయం రాట్లేదా మసీదులకి ఆదాయం రాట్లేదా మరి మసీదుల్ని చర్చలు కూడా మేమే అడ్మినిస్ట్రేషన్ చేస్తామని ఎందుకు తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రభుత్వాలు ఏమన్నా అంటే వీఆర్ సెక్యులర్ గవర్నమెంట్స్ అని చెప్పేసి అంటారు సెక్యులర్ గవర్నమెంట్ ఒక మతానికి సంబంధించిన కేంద్రాలని మాత్రమే ఎలా నిర్వహణ చేస్తూ ఉంది ఇక ముస్లింలకి క్రైస్తవులకి సంబంధించిన వ్యవస్థలని ప్రభుత్వాలు ఎందుకు అజమాయిషీలో పెట్టుకోవట్లా ఇదే మేము అడుగుతూ ఉంటామండి అందరివి కామన్గా పెట్టుకుని మీరు అజమాయిషి చేస్తే మాకు మీద మీ మీద ఎటువంటి అనుమానాలు రావు వి యాక్సెప్ట్ యువర్ సెక్యులర్ ఒక మతాన్ని మాత్రమే పెట్టుకున్నప్పుడు యాక్సెప్ట్ దట్ యువర్ కమ్యూనల్ అండ్ యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ హిందూ నేషన్ మీరు చెప్పిన దాంట్లో మీ ఆవేదన ఉంది తప్ప కార్యాచరణ లేదని నాకు అనిపించింది కార్యాచరణ దాకా చెప్పని నన్ను మీరు ఫస్ట్ అడిగింది ఏంటి సమస్య ఎక్కడ ఉంది అన్నారు ఆ సమస్య ఏపీ మాత్రమే చెప్పారు పరిష్కారం చెప్పండి ఇంకా పరిష్కారం చెప్పండి సమస్య చెప్తాను ఏపీ చెప్పా తెలంగాణ తెలంగాణలో సమస్య ఏంటో చెప్పలా తమిళనాడులో సమస్య చెప్పాలి కేరళలో సమస్య చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు మేము యాదాద్రి డెవలప్మెంట్ కోసం వెయ్యి కోట్లు ఇచ్చేసామని చెప్పేసి అన్నారు వెయ్యి కోట్లు ఎవరి జేబుల్లో నుంచి ఇచ్చారు మీ జేబుల నుంచి ఇవ్వాల ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చామని చెప్పేసి అంటున్నారు ఓకే ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారా లేకపోతే ఎండోమెంట్ ఫండ్లో నుంచి ఇచ్చారా ఇప్పటికీ కూడా ఎవరికి క్లారిటీ లేదు కానీ కేటీఆర్ గారు దావోసెల్ ఏం చెప్తారు మేము వెయ్యి కోట్లు పెట్టి యాదాద్రిని బాగు చేశాం ఇంతకు ముందు నెల అంతా కలిపితే ఆదాయం వస్తుంది అంటే హిందూ దేవాలయాలు మీకు ఆదాయ ఆదాయ కేంద్రాల మేము ఆధ్యాత్మిక కేంద్రాలుగా భావించే వాటిని మీరు ఆదాయ వనరులుగా మార్చుకుని వ్యాపార స్థలాలుగా వ్యాపార స్థలంగా మారుస్తున్నారు మతాన్ని వ్యాపారంగా మారుస్తున్న మొట్టమొదటి కలిపి ఎవరండి ఇప్పుడు గుడికెళ్ళి ప్రైవేట్ టెంపుల్ అనుకోండి ఒక పూజారి చేతిలో ఉంది గుడి అంటే ఒక వెయ్యి కోట్లతో ఒక ప్రభుత్వం ఇంతకాలం నిర్లక్ష్యంగా ఉన్న ఒక ఆలయాన్ని మెరుగుపరచడం మీరు కోట్లతో ఎన్టీ రామారావు గారు గుట్టపైకి సరిగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేనప్పుడు టీటీడీ గారిని ఆయన అభివృద్ధి పరిచారు నేను వ్యాపారం కాదు మెరుగుపరచడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు రావటం ద్వారా ఆధ్యాత్మికత కాకుండా వ్యాపారమే వరదీలుతుంది అనుకుంటున్నారా వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు ప్రభుత్వాలు అంటున్నా ఎందుకంటే ఈరోజు మామూలు గుడికి వెళ్తే అర్చకుడికి మీరు వందిస్తారు వెయ్యి ఇస్తారు లేకపోతే పదివేలు ఇస్తారు మీ జేబులో ఉన్న స్తోమతను బట్టి ఇస్తారు ఎవరి శక్తి ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇస్తారు కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో ఏం జరుగుతుంది దర్శనానికి టికెట్ చెప్పులు పెట్టుకోవడానికి టికెట్ బయట బై బైక్ పార్కింగ్ చేసుకోవాలంటే టికెట్ అర్చన చేసుకోవాలంటే అభిషేకం చేసుకోవాలంటే అష్టోత్తరం చేసుకోవాలంటే టెంకాయ కొట్టాలంటే టికెట్ బయటకు వచ్చిన తర్వాత నేను నా దేవుడి దగ్గర ప్రసాదం తినాలంటే అది కూడా నేను కొనుక్కునే తినాలి ఇన్ని కొనుక్కుని తినేస్తున్న తర్వాత ఇవన్నీ నాకు అమ్ముతుంది ఎవరు ప్రభుత్వం ఎవడో వ్యాపారంగా మార్చాడు భక్తిని ఇంత చేసిన తర్వాత నేను అర్చకుడికి నమ్మ నా మనసుకు నచ్చి నేను ఒక పదో వందో వేద్దామని ఫిక్స్ అయితే అక్కడ ప్లేట్ బోర్డు పెడతారు ప్లేట్లలో కానుకలు వేయరాదు హుండీల్లోనే వేయాలని నా డబ్బులు నేను హుండీలు వేసుకుంటాను చెత్త కుండీలు వేసుకుంటాను నా ఇష్టం నేను కట్టాల్సిన అన్నీ కట్టేసా కొనాల్సిన టిక్కెట్లు అన్నీ కొనేసుకున్నా నాకు ప్రసాదం కూడా నువ్వు ఫ్రీగా పెట్టట్లా నా డబ్బులతోటి నేను కొనుక్కుంటున్నా నా దగ్గర సందాలు వసూలు చేసి నువ్వు అన్నదానం అనేది పెడుతున్నావు వస్త్రదానం అని పెడుతున్నావు గోదానం భూదానం అని అడ్డమని అనేది పెడుతున్నావు నువ్వు ఎవరి దగ్గర దోచుకుని పెడుతున్నావు భక్తిని ఎవరు వ్యాపారంగా మార్చారు భక్తి కోసం పూజారి గారికి గొంతు చించుకుని అరిచినందుకు నేను నా ఇష్ట ప్రకారం ఇచ్చుకునే డబ్బులు కూడా నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది ఎవరు అంటే ప్రపంచ భారతదేశంలో ఉన్న అందరికీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వర్తిస్తుంది మత స్వేచ్ఛ ఉంటుంది నచ్చిన ప్రార్థనా మందిరానికి వెళ్ళొచ్చు నచ్చినట్టు ప్రకటించుకోవచ్చు కానీ నేను మాత్రం కండిషన్స్ అప్లై అయిన బోర్డు పెట్టుకోవాలా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఎవరికి నచ్చిన మతపరమైన కేంద్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నేను ఏర్పాటు చేసుకుంటే మాత్రం కట్టుకుని నీ అజమాయిషిలో పెట్టాలా నీ కట్టుబానిస్గా నేను పడుండాలా ఇన్ఫ్యాక్ట్ దేవాదాయ శాఖ అనేది ఎంత పెద్ద ద్రోహం అంటేనండి దేవాదాయ శాఖ అంటే అది హిందూ దేవాలయాలని నిర్వహించే శాఖ కాదు హిందూ దేవాలయాలని కబ్జా చేసిన శాఖ ఎందుకంటే నేను కానీ మా తాత ముత్తాతలు కానీ ఎవరో వచ్చి బాబు మా దేవాలయాన్ని మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నావు నువ్వు వచ్చి మెయింటైన్ చేయని చెప్పి ముష్టిెత్తుకోలేమేమో నీ దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నాయి నీ దేవాలయంలో లెక్కలు తేలట్లేదు కాబట్టి నేను వచ్చి పగలుదేస్తాను నేను వచ్చి నిర్వహిస్తానని చెప్పేసి ప్రభుత్వాలు బలవంతంగా కబ్జా చేసి కూర్చున్నాయి కావాలంటే ఈరోజు చూపించి చర్చిల్లో నేను చూపిస్తా ఆదాయం ఏ విధంగా ఫే సైడ్ ట్రాక్ అవుతుందో అదేవిధంగా చర్చిల్లో ఎంతమంది ఎక్స్ప్లైటేషన్కు గురవుతున్నారో అదే విధమైన సమస్య మసీదుల్లో కూడా చూపిస్తాను ఇదే దేవాదాయ శాఖని మసీద్ శాఖ చర్చ్ ఆదాయ శాఖ దీనికోసం మీరు ఏం ప్రయత్నం చేశారు మన హిందూ జనశక్తి ద్వారా అంటే ప్రజలకి ప్రజలకి సమస్య తెలుసు అరే దేవాలయానికి ఒక దేవాదాయ శాఖ మంత్రి ఒక సెక్రటరీ దానికి వాళ్ళకి శాలరీలు పూజార్లకు శాలరీలు ప్రతి చోట కట్టుబాట్లు లేదా టైమింగ్ ఈ టైంలో వస్తే ఎన్ని వందలు ఇవన్నీ ఉన్నప్పుడు మిగతా వాటిలో లేవు అని అన్నప్పుడు అయితే ఇక్కడ మీకు దోపిడీ జరుగుతుంది అన్నటువంటి ఆవేదన వాళ్ళకు కూడా దోపిడీ జరగాలనేటువంటి ఆకాంక్ష ఎవరికి కూడా సి ఒకటే నాకు దోపిడీ నాకు ఒకటి పోయింది కాబట్టి అవతలకి రెండు పోవాలనేది మా తత్వం కాదు ఎక్సలెంట్ కానీ మేము కోరుకునేది ఒకటే ఐదర్ ఇది సెక్యులర్ దేశం అనుకున్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసే ప్రభుత్వాలు అనుకున్నప్పుడు అన్నింటిని యాజమాయిషుల్లో పెట్టుకో లేకపోతే అన్నింటిని ఎవరి మతానికి వాళ్ళకి విడిచిపెట్టి ఇదే చేయాలి ఇక మా కార్యాచరణ అంటున్నారు ప్రపంచం మొత్తానికి కూడా ఎవరికైనా ఉన్నది ఒకటే దిక్కు బోధించు సమీకరించు పోరాడు బాబాసాహెబ్ గారు చెప్పిన మాటే ఏ ఉద్యమానికైనా ఇదే నాంది మీరు హిందూ జనశక్తి నుంచి దీనికి ప్రత్యామ్నాయం రావడం కోసం లేదా మీ హక్కులు సాధించడం కోసం ఇప్పుడున్న ఈ వివక్షతని పోగొట్టడం కోసం అన్ని గుళ్ళలో ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది ప్రతి ఊర్లో నాస్తికులు ఉండవచ్చు ఉండకపోవచ్చు బుద్ధిస్టులు ఉండొచ్చు కొన్ని గ్రామాల్లో ముస్లింలు ఉండవచ్చు ఉండకపోవచ్చు ప్రతి గ్రామంలో పూజారు వీళ్ళంతా కలిసి ఇంతకాలం ఏ పని చేయలేదా ఇది సాధన కోసం ఒక లలిత్ కుమారే వచ్చాడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పోరాటం కూడా మొదలు పెట్టారండి కాకపోతే పోరాటాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వ్యక్తిగతమైంది రెండు సామాజికమైంది మీది వ్యక్తిగత పోరాటం ఎలాగైనా నడవచ్చు కానీ సామాజిక పోరాటం జరగాలి అంటే దానికి ఒక విధానం ఉంది బాబాసాహెబ్ గారు చెప్పింది అది ప్రపంచంలో ఎక్కడైనా సరే అది అన్నిటికీ వర్తిస్తుంది అదే బోధించు సమీకరించు పోరాడు ముందు బోధించాలి నిజంగానే దేవాదాయ శాఖ వల్ల హిందువులకి ఎటువంటి కష్టం కలుగుతుంది హిందూ దేవాలయాలకు ఎటువంటి నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని బోధించాలి ఆ బోధించడం కోసం మేము కరపత్రాల ద్వారా చేస్తున్నాం కొన్ని అవగాహన సదస్సుల ద్వారా చేస్తున్నాము లేకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కొంతమంది పెద్దవాళ్ళు మేధావులతో అన్ని వర్గాల వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ దీని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఇది కాకుండా సమీకరించటం ఎంతమందితో చెప్పినా అంతమంది యుద్ధానికి రెడీ కాకపోవచ్చు ఒకళ్ళు ఒక రకంగా సహకరించవచ్చు మరొకళ్ళు ఇంకో రకంగా సహకరించవచ్చు అటువంటి శక్తులన్నిటిని ముందు సహకరిస్తున్నాం అయితే యుద్ధంలో గజ రథ త్వరగా పదాతి దళాలని నాలుగు రకాల దళాలు ఉంటాయి మనకి చదరంగంలో కూడా ఒకటి రథం మీద నుంచి యుద్ధం చేస్తారు ఏనుగుల పైన యుద్ధం చేస్తారు గుర గుర్రాల పైన చేస్తారు కొంతమంది కాళ్ళ మీద నిలబడుతూ చేస్తారు ఇప్పుడైతే మిస్ పోరాటం చేస్తారు సముద్రంపై నుంచి పోరాటం చేస్తున్నారు ఆకాశంలో నుంచి ఎక్కడైనా సరే చిత్రంగ బలాలు ఎప్పుడూ ఉంటాయి మనకి అటువంటి చిత్రంగ బలాలు ఏ విధంగా అయితే యుద్ధానికి ఉంటాయో పోరాటాలకు కూడా అన్ని రకాల వాళ్ళు ఉండాలి ఒకళ్ళు వెనక నుంచి ఆర్థిక వనరులు అందించే వాళ్ళు ఉండాలి కొంతమంది క్షేత్రస్థాయిలోకి వచ్చి నిలబడే వాళ్ళు ఉండాలి ఇంకొంతమంది రచనా వ్యాసంగాల ద్వారా ఎందుకంటే సాహిత్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఎటువంటి ఉద్యమాన్ని నడిపించడం కానీ లేకపోతే ఉద్యమంలో ప్రజల్ని ప్రేరేపించడానికి కానీ సాహిత్యం యొక్క పాత్ర నిజంగా అద్భుతమైంది అలా సాహిత్య పరంగా కానీ లేకపోతే అండ్ పబ్లిక్ రిలేషన్స్ కానీ లేకపోతే ప్రచారం గురించి కానీ ఏ వర్గానికి ఆ వర్గం ఉండాలి అన్ని వర్గాల ప్రజల్ని మేము సమీకరిస్తూ ఉన్నాం ఇదే క్రమంలో కొన్ని దేవాలయాలను కాపాడుకోవటం కోసం ఇది జరుగుతూనే మేము కేసుల ద్వారా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మీద దాదాపు ఇరవై తొమ్మిది కేసులు వేయటం జరిగింది ఒకటి రెండు కాదు తెలంగాణ గవర్నమెంట్ మీద కూడా కేసులు వేసి పోరాటం చేస్తూ ఉన్నాం ఇది మా శక్తి మేరకు మేము ఇంకా అనేక సంస్థలు అనేక కేసులు వేసే చేస్తూనే ఉన్నాయి తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కేరళలో కూడా ఇదే పరిస్థితి శబరిమల విషయంలో కావచ్చు నిన్న మొన్న చిదంబరం దేవాలయం విషయంలో కావచ్చు అనేక పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి ఈ పోరాటాలన్నీ ఎప్పుడూ ఒకేసారి యుద్ధంలా ఉప్పినలాగా వచ్చేవండి వస్తుంది అటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రతి హిందూ సంఘం కూడా కష్టపడుతూనే ఉంది సో అటువంటి ఒక ఉద్యమాన్ని మేమందరం కూడా నిర్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఉద్యమం నిర్మాణం అయ్యే లోపు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం మీద మా దేవాలయాలకు సంబంధించి దేవాలయ భూములకు సంబంధించి దేవాలయ నిధులు ఆస్తులకు సంబంధించి అనేక వ్యవహారాల్లో చట్టపరంగా కూడా మేము పోరాటం చేయటం జరుగుతుంది కేసులు వేయటం కూడా జరిగింది ఇప్పటికే మా దేవాలయాలని కా కాపాడుకోవటం కోసం మా ఆధ్యాత్మిక క్షేత్రాలని వాటి పవిత్రతని కాపాడుకోవటం కోసం మా శక్తి వంచన లేకుండా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం అయితే ఇదే క్రమంలో చాలామందికి అంటే అటు నాస్తికులు కావచ్చు లేకపోతే అన్యమతస్తులు కావచ్చు ఆరోపణ చేస్తూ ఉంటారు మీ దేవాలయాల్లో అర్చకులు దోచుకుంటున్నారు ఇది చేస్తున్నారు అర్చకుడు దోచుకోవటం కాదండి అర్చకుడు బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం అర్చకుడికి ఇష్టపూర్వకంగా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మా దేవాలయంలో మేము ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది మా ఇష్టానికి విడిచిపెట్టండి దయచేసి ఎవరికి ఉన్న మత అందరికీ ఉన్న మత స్వేచ్ఛని మాకు కూడా అదేవిధంగా ఉంచండి అని చెప్పి మేము అన్ని వ్యవస్థల్ని కోరుకుంటున్నాం